దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, సామాన్య కాలం 4వ ఆదివారం ఈ వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఒక 3 పరిశుద్ధ వచనములను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా మార్కు శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి ఎవరైనా. వారు కఫర్నాము చేరిరి. వారు కఫర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. దేవుని యందు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకునే ఆ మొట్టమొదటి అంశం, విశ్రాంతి దినమున ఆయన ఎక్కడున్నాడు? సినిమా హాల్లో ఉన్నాడా? ఓపెన్ థియేటర్లో ఉన్నాడా? బజారులో ఉన్నాడా? దేవుని యందు ప్రియులారా, విశ్రాంతి దినమున యేసు వెంటనే ప్రార్థనా మందిరములో అడుగు పెట్టాడంట. దేవుని యందు ప్రియులారా, చాలాసార్లు మనలో మనకి లేదా మన మధ్యన ఈ మాట వింటుంటాం, వై షుడ్ ఐ గో టు చర్చ్ ఆన్ సండేస్, ఆదివారం ఎందుకు నేను దేవాలయానికి వెళ్ళాలి, ఆదివారం దేవాలయానికి వెళ్ళాలా, వెళ్ళకపోతే పాపమా? ఎందుకంటే ఆదివారాలు గుడికి రాకుండా వారాలు, నెలలు, సంవత్సరాలు గడుపుతున్నటువంటి క్రైస్తవులను నేను ఇక్కడ చూస్తున్నాను. ఎవరు అనుకోవచ్చు నా గురించి అని కాదు, చాలామంది, ఒకరో ఇద్దరని కాదు, చాలామంది ఆదివారం సైతం దేవాలయమునులో అడుగు పెట్టలేని దౌర్భాగ్య స్థితి. దేవుని యందు ప్రియులారా, ఎప్పుడైతే ఆ ప్రభుని మనం నిర్లక్ష్యం చేస్తామో, హీఈస్ ఇన్సల్టెడ్, ఆయన అవమానింపబడుతున్నాడు, అందుకే ఇటువంటి శోధనలు మనకు కల్పిస్తాడు. దేవాలయం ముందే ఓపెన్ థియేటర్, పెద్ద సౌండ్లు, సినిమాలు, మీరింకా నన్ను మీరు వద్దన్నారు కనుక మీరు కూడా నాకు వద్దు అన్నట్లుగా ఈ యొక్క రిజల్ట్ ఏంటంటే, మన యొక్క అవిశ్వాసములకు, మన యొక్క భక్తిహీనతకు రిజల్టే ఈ రోజున మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, ఇది ఒక శిక్ష, ఇది మనందరికీ దేవుడిచ్చిన శిక్ష. ఇది ఈ ఓపెన్ థియేటర్ మన ముందు ఉండడం, అది మనల్ని ప్రార్థన చేసుకోకుండా లేదా వాక్యాన్ని వినకుండా మనశ్శాంతి లేకుండా చేస్తుంది అంటే, ఇది దేవుడు మనకిచ్చిన శిక్షగా నేనైతే భావిస్తున్నాను. ఎందుకండి అంటే, వెన్ ఇట్ ఈస్ అవర్ ఛాన్స్ టు లవ్ హిమ్, వీ డిడ్ నాట్ లవ్ హిమ్ విత్ ఆల్ అవర్ హార్ట్, మా హృదయపూర్వకంగా మనం ఆయనను ప్రేమించలేదు కనుక, మనం ఆయన తిరస్కరించాము కనుక, హృదయపూర్వకంగా మనం ఆయన వద్దన్నాం కనుక ఆయన కూడా మనల్ని వద్దంటున్నాడు. మరొక విధంగా దాని అర్థం ఇదే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన ఆదివారము లేదా విశ్రాంతి దినమున ఆయన ప్రార్థనా మందిరములో అడుగు పెట్టాడు. అనేకమైనటువంటి వచనాలు మనం ఇక్కడ చూడవచ్చు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని యందు ప్రియులారా, మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 9వ వచనం. తరువాత ఆయన ఆ స్థలమును విడిచి వారి ప్రార్థనా మందిరమున ప్రవేశించెను. దేవుని మరొక ఆదివారం లేదా మరొక విశ్రాంతి దినము, మరొక ప్రార్థనా మందిరములో ఆయన యేసు ప్రభు అడుగు పెడుతూ ఉన్నాడు. లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనం. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున, చూడండి, అలవాటు చొప్పున, అప్పుడప్పుడు కాదు, అప్పుడప్పుడు కాదు, బుద్ధి పుట్టినప్పుడు కాదు, ఖాళీ ఉన్నప్పుడు కాదు,
అలవాటు చొప్పున. ఇట్ వాజ్ హిజ్ హ్యాబిట్, ఇట్ వాజ్ హిజ్ డైలీ రొటీన్. ఏంటండి అంటే ప్రతి విశ్రాంతి దినము ప్రార్థనా మందిరములో గడపడం, ప్రతి విశ్రాంతి దినము ప్రార్థించడం, ప్రతి విశ్రాంతి దినము తండ్రితో ఆయన గడపడం, ప్రతి విశ్రాంతి దినము సంఘముతో కలిసి ఇజ్రాయేలు కుటుంబముతో కలిసి దేవునిని ప్రార్థించడం యేసు ప్రభుని యొక్క అలవాటు. దేవుని యందు ప్రియులారా, అలవాటు చొప్పున ఆయన ఆ యొక్క ప్రార్థనా మందిరములో అడుగు పెట్టెను అంటూ ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను అంటూ మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నాం. దేవుని యందు ప్రియులారా, కేవలము యేసు ప్రభువేనా, కేవలం యేసు ప్రభువేనా? అపోస్తుల కార్యములు 13:14 చూడండి. అపోస్తుల కార్యములు 13:14 పిసీదియాలో అంతియోకునకు వెళ్ళిరి. అక్కడ వారికి ఒక విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములోనికి పోయి కూర్చుండిరి. ఎవరండి వారు అంటే పౌలు, అతని సహచరులు. దేవుని యందు ప్రియులారా, ఎందుకు ఆదివారం గుడికి వెళ్ళాలి, ఎందుకు ఆదివారం సంఘముతో కలిసి ప్రార్థించాలి, ఎందుకు ఆదివారం తప్పనిసరిగా విశ్రాంతి దినమున దేవుని సన్నిధిలో గడపాలి అంటే, బికాస్ జీసస్ ఆల్వేస్ డిడ్ ఇట్, జీసస్ ఆల్వేస్ అటెండెడ్ సాబత్ డే, జీసస్ నెవర్ మిస్డ్ ఏ సండే వర్షిప్. యేసు ప్రభు ఏ ఒక్క ఆదివారము, యేసు ప్రభు ఏ ఒక్క విశ్రాంతి దినము ప్రార్థనా మందిరములో అడుగు పెట్టకుండా లేడు. దేవుని యందు ప్రియులారా, కనుక మనము కూడా తప్పనిసరిగా ఆదివారం విశ్రాంతి దినం తప్పనిసరిగా సంఘముతో కలిసి దేవుని సన్నిధిలో మనము గడపాలి. అలా గడపకపోతే ఏదో పాత రోజుల్లో ఒక పాట ఉండేది, ఓకే, చేతులుండి ఏమి లాభం అవి నిన్ను మొక్కకపోతే, కాళ్ళు ఉండి ఏమి లాభం అది నీ గుడికి రాకపోతే, కళ్ళుండి ఏమి లాభం నిన్ను చూడకపోతే, నోరుండి ఏమి లాభం ప్రభువా నీ నామమును స్తుతించకపోతే, చెవులుండి ఏమి లాభం ప్రభువా నీ వాక్యమును వినకపోతే. యు ఆర్ ఎ వేస్ట్ బీయింగ్, యు ఆర్ ఎ వేస్ట్ పర్సన్. విశ్రాంతి దినమున ఆదివారం రోజున నీవు దేవాలయానికి రాకపోతే నీ జీవితం వృధా, నువ్వు వృధా, నీ బ్రతుకు వృధా. నీకు కళ్ళు ఇవ్వడం దేవుడు చేసిన తప్పు అవుతుంది. నీ కళ్ళు వృధా, నీ చెవులు వృధా, నీ నోరు వృధా, నీ చేతులు కాళ్ళు వృధా. విశ్రాంతి దినమున ప్రభుని సన్నిధిలో గడపకపోవడం దేవుని యందు ప్రియులారా. ఒక రోమన్ చక్రవర్తి తనకు ముందున్నటువంటి మరొక రోమన్ చక్రవర్తికి ఉత్తరం రాస్తూ సలహా అడుగుతున్నాడంట. ఏమనంటే, ఈ క్రైస్తవులను నేను నాశనం చేయాలనుకుంటున్నాను, ఎలా వీరిని నాశనం చేయాలి? వాళ్ళ పోపు గారిని చంపేయాలా, బిషప్ గారిని చంపేయాలా, గురువులను చంపేయాలా, విశ్వాసులను చిన్నపిల్లలను చంపేయాలి, ఎవరిని చంపాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని సలహా అడిగాడంట. నువ్వు క్రైస్తవత్వాన్ని నాశనం చెయ్యలేవు అని తిరిగి సమాధానం వచ్చింది. ఎందుకు అంటే క్రైస్తవులు ప్రతి ఆదివారం వారందరూ ఒక సంఘముగా ఒక కుటుంబముగా గుమికూడి వాక్యమనందు రొట్టె విరుచుటయందు సహవాసమనందు ప్రార్థన చేయుటలో వాక్యమును ధ్యానించుటలో రొట్టెను విరుచుటలో తోటి వారితో సహవాసము పంచుకుంటల ద్వారా వారది చేస్తున్నంత వరకు క్రైస్తవులను మనము
నాశనం చేయలేము. నువ్వు క్రైస్తవులను నాశనం చేయాలంటే పాపగారినో మరొకళ్ళనో చంపడం కాదు, నీకు వీలైతే నీకు చేతనైతే ఆదివారం వారు గుడికి వెళ్లకుండా ఆపు చాలు. ఆదివారం వారు దేవాలయానికి వెళ్లకుండా వాళ్ళను ఆపగలిగితే, వాళ్ళని నిలపగలిగితే వాళ్ళు క్రైస్తవత్వం నాశనమైపోతుంది. దేవుని యందు ప్రియులారా, ఈ కతోలిక విశ్వాసం 2000 సంవత్సరాలుగా ఎందరో రాజులు, ఎందరో డిక్టేటర్స్, మోనార్కులు, ఎన్నో ప్రభుత్వాలు నాశనం చేయాలనుకున్నాయి, కానీ నాశనం చేయలేకపోయాయి. కారణం ఏమిటంటే ఈ దివ్య పూజాబలి, ఈ దివ్య సత్ప్రసాదము, ఈ దివ్య వాక్కు, ఈ ఆదివారపు సహవాసము, ఈ ఆదివారపు దివ్య పూజాబలి. దేవుని యందు ప్రియులారా, మరి క్రైస్తవత్వం నాశనం అవ్వాలంటే ఆదివారం గుడికి వెళ్లకుండా ఉంటే చాలు. నువ్వు నాశనం అవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆదివారం దేవాలయానికి వెళ్లకుండా ఉండు, ఆదివారం దివ్య పూజాబలిలో పాలు పంచకుండా ఉంటే చాలు, నీ కుటుంబం అలా నాశనం అయిపోతుంది. నో డౌట్ యు ఆర్ లివింగ్ బట్ యు ఆర్ నాట్ లివింగ్. నువ్వు లోకంలో బ్రతుకుతున్నావు కానీ జీవించటం లేదు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడం చెట్టు బ్రతుకుతుంది, జీవించడం మనిషి అన్నవాడు జీవించాలి. బ్రతుకు కుక్క బతుకుతుంది, మనిషి జీవించాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవము ఎప్పుడొస్తుందంటే సృష్టికర్తతో సంబంధం ఉన్నప్పుడే. లుక్ అట్ ద ప్లాంట్స్, ద ట్రీస్. భూమికి, మట్టికి, చెట్టుకి ఎంత బంధం. ఒకసారి ఒకవేళ ఆ చెట్టు, ఆ మొక్క మట్టి నుంచి వేరు చేయబడితే అది బతుకుతుందా? చచ్చిపోతుంది, ఎండిపోతుంది. లుక్ అట్ ద ఫిష్, చేపలను చూడండి. నీటికి, చేపలకు ఎంత బంధం. చేప నీటిలో నుంచి బయటకు వస్తే అది బతుకుతుందా? చనిపోతుంది. అలాగే మనిషికి, దేవునికి, ఆత్మకు, పరమాత్మకు ఉన్న బంధం అటువంటిది. దేవుని యందు ప్రియులారా, మనిషివైన నీవు ఆ దేవునికి దూరంగా ఉంటే, ఆదివారం దివ్య పూజాబలికి దూరంగా ఉంటే, దివ్య సత్ప్రసాదము దూరంగా ఉంటే నువ్వు ఎండిపోతావు, నువ్వు మాడిపోతావు, నువ్వు చనిపోతావు. ఈ లోకంలో బతికే ఉంటావు కానీ దేవుని దృష్టిలో చనిపోయి ఉంటాం. దేవుని యందు ప్రియులారా, కనుక సండే వర్షిప్ ఈజ్ సచ్ ఎన్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఆదివారపు ఆరాధన, ఆదివారపు దివ్య పూజాబలి, ఆదివారపు క్రైస్తవ సంఘముతో సహవాసము, ప్రార్థన, దేవుని యందు ప్రియులారా మనందరికీ ఎంతో ప్రాముఖ్యం, ఎంతో ప్రధానం. అదే మన జీవమునకు ఆయువు పట్టు అని గుర్తించాలని ఈనాటి వాక్యము ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములో ప్రవేశించాడు. యేసు ప్రభు ఏ విధముగా ప్రతి విశ్రాంతి దినము, ప్రతి ఆదివారము ప్రార్థనా మందిరంలో ప్రవేశించాడో, నీవు నేను ప్రతి విశ్రాంతి దినము, ప్రతి ఆదివారము తప్పనిసరిగా 600 అయినా 106 అయినా, భూమి బ్రద్దలేసిపోయినా, ఆకాశం విరిచి వీరి నెత్తి మీద పడినా, సండే వర్షిప్ ఇస్ ఎ మస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? నా మాటలు వినబడుతున్నాయా? అక్కడ సినిమా డైలాగ్ వినబడుతున్నాయా? నాకు అర్థం కావట్లేదు. ఓకే, యేషువ వందనం, యేషువ స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 1వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. ఈనాటి సువిశేష పట్టణంలోనే ఒక 3 వచనాలు మనం ధ్యానిస్తున్నాం. అప్పుడు ప్రార్థన మందిరంలో, ఓకే,
అపవిత్రాత్మ ఆవేశించిన వాడొకడు. అప్పుడు ఆ ప్రార్థనా మందిరములో అపవిత్రాత్మ ఆవేశించిన వాడు ఒకడు వచ్చి కేకలు వేయుచు నజరేతు నివాసియగు యేసు బిగ్గరగా కేకలు వేయుచు. చాలు, 23వ వచనం చాలు. దేవుని యందు ప్రియులారా, అపవిత్రాత్మ ఎక్కడ ఉన్నాడండి? వింటున్నారా? అపవిత్రాత్మ ఎక్కడ ఉన్నాడు? అపవిత్రాత్మ అంటే అదేంటో అనుకుంటున్నారేమో, దెయ్యం పట్టినవాడు. మన భాషలో దెయ్యం పట్టినవాడు ఎక్కడున్నాడు చెప్పండమ్మా. మీరందరూ సినిమాలో ఉన్నారు, ఎక్కడ లేరు, ఇక్కడే ఉన్నారా? చెప్పండి, దెయ్యం పట్టినవాడు ఎక్కడున్నాడు? ప్రార్థనా మందిరములో, ప్రార్థనా మందిరములో, దేవాలయములో ఉంటూనే దుష్టాత్మను కలిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, దేవాలయంలో ఉంటూనే, ప్రార్థనా మందిరములో ఉంటూనే దుష్టాత్మను ఎలా కలిగి ఉన్నాడండి? ఇందువల్ల అంటే గుడికి వచ్చిన వాళ్ళందరూ వెంటనే పుణ్యాత్ములు అయిపోరు. గుడికి వచ్చిన వాళ్ళందరూ వెంటనే పవిత్ర ఆత్మలు అయిపోరు. గుడికి వచ్చిన అపవిత్రాత్మగా, గుడిలో ఉన్న దుష్టాత్మగా, గుడిలో ఉన్న దెయ్యము చే పీడింపబడిన వారుగా అక్కడ ఈనాటి సువిశేషంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మన జీవితాలలో కూడా ఇది మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎందువలన ప్రార్థనా మందిరములో కూడా దుష్టాత్మ ఉండగలిగాడు? వాట్ వాజ్ ద ప్రాబ్లం? సమస్య ఏమై ఉంటుంది? దేవుని యందు ప్రియులారా, ఎందువల్ల అంటే దుష్టాత్మ కలిగిన వాడు ప్రార్థన చేస్తున్నాడు, వాడు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నాడు, కానీ మారు మనస్సు పొందాలని మాత్రం ఆయన కోరుకొనడం లేదు. అచ్చం మనలాగే ప్రార్థన చేస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, దేవుని వాక్యాన్ని చదువుతున్నాం, స్తుతులు పాడుతుంటాం, స్తుతి గీతాలు పాడుతుంటాం, కానీ మనం స్టిల్ వీఆర్ ఈవిల్ స్పిరిట్స్, స్టిల్ వీఆర్ పొజెస్డ్, స్టిల్ వీఆర్ దెయ్యం పట్టిన వాళ్ళమే. ఎందువల్ల అంటే మారాలి, మార్పు చెందాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా పాపాలకు క్షమాపణ అడగాలి అన్న చిన్న ఆలోచనను మాత్రం మనము రానివ్వడం లేదు. దేవుని యందు ప్రియులారా, దాని కొరకు పరిశుద్ధ గ్రంథం చెప్తున్న కొన్ని మాటలను మనం ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చదువుదాం. దేవుని యందు ప్రియులారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చదవండి ఎవరైనా. మీరు ఎంత మూర్ఖులు, మీరు ఎంత తలబిరుసు గలవారు, దేవుని సందేశమును తిరస్కరించుచు మీ హృదయములు, మీ చెవులు ఎంతగా మొద్దు బారినవి. మీ పితరుల వలనే మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదురించుచున్నారు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఒకసారి నా తర్వాత చెప్పండి అందరూ. మీరు ఎంత తలబిరుసు గలవారు, దేవుని సందేశమును తిరస్కరించుచు మీ హృదయములు, మీ చెవులు ఎంతగా మొద్దు బారినవి. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పవిత్రాత్మను ఎదురించుచున్నారు. ఎందువల్ల దేవాలయంలో ఉంటూ కూడా, ప్రార్థనా మందిరంలో ఉంటూ కూడా దుష్టాత్మతో పీడింపబడుతున్నాడండి అంటే వీడి సమస్య ఏంటంటే, ప్రార్థన చేస్తూనే దేవుని వాక్యాన్ని ఆలకిస్తూనే మారడానికి ఇష్టపడడం లేదు, తలబిరుసుతనముతో ఉంటున్నాడు. స్టిఫ్ నెక్డ్ పీపుల్ రెసిస్టింగ్ ద హోలీ స్పిరిట్ ఆల్వేస్. పరిశుద్ధాత్మను ఎదిరించడం చెప్పాడులే. ఈ మధ్యన
ఒక ఆవిడ నాకు ఫోన్ చేశారు. ఇంతకుముందు ఎక్కడో విచారణలో పనిచేసినటువంటి ఒక భక్తురాలు, విశ్వాసురాలు. ఫాదర్ గారండి, టీవీలో, సెల్ ఫోన్లో ఒక్కొక్కసారి మీ వాక్యాన్ని లేదంటే దేవుని వాక్యాన్ని పెడుతుంటే మా ఆయన పరిగెట్టుకుని వచ్చి ఆపెత్తనాడండి. ఏయినవటం లేదండి. ఎందుకమ్మా అన్నాను. అమ్మో, ఈయన మాటలు వినొద్దాం, వినలేం, మనం నా వల్ల కాదు, ముందే ఆపేయి, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వేసుకో అంటాడండి. ఎందుకని? మారడానికి ఇష్టం లేదు, మారడానికి ఇష్టం లేదు దేవుని. అది ముందుగానే నాకొద్దు, ఈ బైబిల్ వాక్యం నాకొద్దు, ఈ దేవుని వాక్యం నాకొద్దు, ఈ ప్రసంగం నాకొద్దు, నేను ఇది వింటే నేను మారిపోతానేమో, నేను మారకూడదు, నేను ఇలాగే ఉంటాను అన్నటువంటి ఆలోచన దేవుని యందు ప్రియులారా, దేవాలయంలో ఉన్న దెయ్యము చే పీడింపబడిన వారుగా మనం మిగిలిపోతున్నాం. మరొక వాక్యాన్ని చూద్దాం. సమూవేలు మొదటి గ్రంథము 15:22. సమూవేలు మొదటి గ్రంథము 15:22. అందుకు సమూవేలు ఇట్లనెను, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున విధేయత వలన కాదా? బలి అర్పించుట కంటే విధేయత మేలు, పొట్టేళ్ల క్రొవ్వు పేల్చుట కంటే అనుకోవలెస్స. దేవుని యందు ప్రియులారా, ఎందుకు మనం దేవాలయంలో ఉన్న దుష్టాత్మలుగా మిగిలిపోతున్నామంటే అనుకువ లేకపోవడం, విధేయత లేకపోవడం. నేను పూజలు చేస్తున్నాను, నేను ప్రార్థనలు చేస్తున్నాను, నేను ఉపవాసాలు ఉంటున్నాను, కానీ దేవుని మాటను మాత్రము ఆలకించను, దేవుని ఆజ్ఞలు మాత్రము పాటించను. అంటే దేవుని యందు ప్రియులారా, అటువంటి తత్వం మనలను దేవాలయంలో ఉన్న, ప్రార్థనా మందిరంలో ఉన్న మనం దుష్టాత్మలుగానే మలిచేస్తుంది, మార్చేస్తుంది, మారనివ్వడం లేదు దేవుని యందు ప్రియులారా. యిర్మీయా గ్రంథము 32:33. వారు తమ ముఖమును నా వైపు త్రిప్పరైరి, నేను వారికి నిరంతరము బోధించుచున్నాను, వారు నా ఉపదేశమును ఆలింపలేదు, వారు మాత్రము నా ఉపదేశమును ఆలింపనే లేదు, నేర్చుకొనలేదు, నేర్చుకొనలేదు. దేవుని యందు ప్రియులారా, ఓకే, ఇది ఎలాగుంటుందంటే స్కూల్లో కొన్నిసార్లు స్కూల్లో టీచర్లు ఎంత చెప్పినా ఆడికి ఎక్కదు, ఆడు వినడు, వాడు నేర్చుకోలేడు. ఎంత చెప్పినా మళ్ళీ అక్కడే ఉంటాడు. అలాంటి వాళ్ళతో ఆ టీచర్లకు ఎలా ఉంటుందో తెలుసా? చాలా కష్టంగా ఉంటుంది. ఏంటిడని బహుశా దేవాది దేవునికి కూడా మన పట్ల ఇదే పరిస్థితి ఏమో. ఎంత బోధించినా, ఎంత ప్రసంగించినా, ఎంత హెచ్చరించినా, ఎంత సద్బోధ చేసినా, ఎన్ని కథలు విన్నా, ఎన్ని ఉదాహరణలు విన్నా, ఎన్ని అద్భుతాలు విన్నా, ఎన్ని మహిమలు ఆలకించినా, ఎంత చేసినా మళ్ళా ఏంటిట, ఎక్కడ మొదలు పెట్టావో అక్కడికే. కుక్కతోక వంకర అన్నట్లుగా దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరలా మన జీవితాల్లో ఏమవుతుందంటే దేవుని వైపు మొగ్గు తిప్పడం లేదు, ఎంత బోధించినా మనము నేర్చుకోవడం లేదు. కనుక దేవాలయంలో ఉన్న, క్రైస్తవుడిగా ఉన్న, జ్ఞానస్నానం పొందుకున్న వ్యక్తివైనా ఆ దుష్టాత్మ మనలను విడిచి వెళ్ళడం లేదు దేవుని యందు ప్రియులారా. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని గుళ్ళు దర్శించినా, ఎంత శ్రమ పడినా దేవుని ఆజ్ఞలు పాటించకపోతే నీలో, నాలో ఉన్న దుష్టాత్మ అలానే ఉండిపోతుంది. నీవు, నేను దుష్టాత్మలుగానే మిగిలిపోతూ ఉన్నాం దేవుని యందు ప్రియులారా. ప్రార్థనా మందిరములో కూడా దుష్టాత్మ ఉన్నట్లుగా నీలో, నాలో కూడా దుష్టాత్మ అలాగే ఉంటుంది. దేవుని మాట, యేసుని ఆజ్ఞలు పాటించినంత వరకు దేవుని యందు ప్రియులారా. ఇది మన యొక్క 2వ ధ్యానాంశం. యేషువ వందనం, యేషువ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. 3వ ధ్యానాంశం, 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు శుభవార్త
1వ అధ్యాయం 25వ వచనం. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము. ఎందుకు యేసు ప్రభు నోరు మూసుకొని వెళ్ళిపోమంటున్నారు? దానికి ముందు ఏం జరిగింది? 24వ వచనం చదవండి అమ్మా. నజరేతు నివాసియగు యేసు, మాతో నీకేమి పని? మాతో నీకేంటయ్యా పని? మమ్ము నాశనము చేయ వచ్చితివా? మమ్ము నాశ చేయ వచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్ర మూర్తివి. దేవుని అందు ప్రియులారా, ఈ దెయ్యం ఏం చేస్తుంది? యేసు ప్రభుకి సాక్ష్యమిస్తుంది. అవునా కదా? ఎస్ఆర్నో. దేవుని అందు ప్రియులారా, యేసు ప్రభు ఏమన్నారు? ఈ లోకంలో ఎవరైతే నన్ను అంగీకరిస్తారో, సాక్ష్యమిస్తారో, నేను వాళ్ళ కొరకు పరలోకములో అంగీకరిస్తాను, సాక్ష్యమిస్తాను కదా. మరి దెయ్యం ఇస్తున్న సాక్ష్యం మాత్రం, ప్రభు నోరు మూసుకో, నువ్వు మాట్లాడకు, నువ్వు నా గురించి సాక్ష్యం చెప్పకు, నీ సాక్ష్యం నాకు అవసరం లేదు అని ఎందుకంటున్నారు? ఎందుకంటున్నారు? సాతానుడి సాక్ష్యాన్ని దేవుడు యేసు ప్రభు వద్దనడానికి కారణమేమిటి? జీసస్ డిడ్ నాట్ అక్సెప్ట్ ద డిమోనిక్ టెస్టిమనీ. దెయ్యమిచ్చే సాక్ష్యం నాకొద్దు. ఎందుకండి అంటే, దేవుని అందు ప్రియులారా, దెయ్యము యొక్క సాక్ష్యం, ఇట్ ఈస్ ఫ్రమ్ ద మైండ్ నాట్ ఫ్రమ్ ద హార్ట్. చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. నీ బుద్ధిలో నుంచి, నీ బుర్రలో నుంచి, నీ తెలివిలో నుంచి, నీ జ్ఞానములో నుంచి వచ్చిన సాక్ష్యం దేవునికి వద్దు, యేసయ్యకు వద్దు. గాడ్ రిజెక్ట్స్ సచ్ టెస్టిమనీ. ఏం కావాలంట? హృదయములో నుంచి ప్రేమతో, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో వచ్చినటువంటి సాక్ష్యం ప్రభు కోరుకుంటున్నారు. దేవుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్తల్లో అనేక మార్లు మనం చూస్తున్నాం. ఒక ప్రక్క దెయ్యాలు సాక్ష్యమిస్తుంటే నోరు మూసుకో, నువ్వు మాట్లాడకు, మాట్లాడనివ్వలేదు. కానీ ఒకొక్క సందర్భంలో పేతురు గారు చెప్తుంటే ఇంకా చెప్పు అన్నారు, శిష్యులు చెబుతుంటే సంతోషించారు. ఎవరెవరైతే తలలో నుంచి మాట్లాడతారో, బుద్ధిలో నుంచి మాట్లాడతారో, జ్ఞానము నుంచి మాట్లాడతారో, ఇట్స్ ఎ నాలెడ్జ్. దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ జస్ట్ నాలెడ్జ్ అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు లవ్ జీసస్. యేసు ప్రభు గురించి తెలుసుకుంటే లాభం లేదు, యేసు ప్రభుని తెలుసుకోవాలి. యేసు ప్రభు గురించి తెలుసుకోవడం వేరు, యేసు ప్రభుని తెలుసుకోవడం వేరు. యేసు ప్రభుని తెలుసుకోవడం అంటే ఆయనతో స్నేహం చేయడం, ఆయనను ప్రేమించడం, ఆయనతో ప్రతిరోజు మాట్లాడడం, ఆయనతో మన కష్టాలు పంచుకొనడం, ఆయనపై ఆధారపడడం, యేసు ప్రభుని తెలుసుకొనడం. యేసు ప్రభు గురించి ఆయన హైట్ ఎంత, ఆయన వెయిట్ ఎంత, ఆయన బ్లడ్ గ్రూప్ ఎంత, ఆయన ఎన్ని వాక్యాలు చెప్పాడు, ఎన్ని ప్రసంగాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడు, సెకండ్ ఎక్కడికి వెళ్ళాడు, ఇది నాలెడ్జ్. దేవుని అందు ప్రియులారా, యేసు ప్రభు సాతానుడికి, మనుషులకు లేదా దుష్టాత్మలకు, పుణ్యాత్మలకు తేడా ఏంటంటే, దుష్టాత్మలకు తెలుసు యేసు ప్రభు దైవ కుమారుడని, పునీతులకు తెలుసు యేసు ప్రభు దైవ కుమారుడని. కానీ ఇద్దరికీ సేమ్ నాలెడ్జే ఉంది, కానీ ఇవెందుకు దయ్యాలు అయిపోయాయి, వీళ్ళెందుకు పునీతులయ్యారు? తెలిసినా తెలిసినా మారడానికి ఇష్టం లేదు, ప్రేమించలేదు. తెలుసుకొని వీళ్ళు ప్రేమించారు, ప్రేమించారు కనుక పునీతులయ్యారు, తెలుసుకొని మిగిలిపోయారు కనుక, అలాగే ఉండిపోయారు కనుక దెయ్యాలుగా, దుష్టాత్మలుగా, శాపగ్రస్తులుగా మిగిలిపోయారు. దేవుని అందు ప్రియులారా,
కొన్ని ఉదాహరణలు చూద్దాం. మార్కు శుభవార్త 1:34 చూడండి. అప్పుడు అనేక వ్యాధులచే బాధపడుచున్న వారందరిని యేసు స్వస్థపరిచి స్వస్థపరిచారు. తర్వాత పెక్కు దయ్యములను వెడలగొట్టెను. తర్వాత తనని ఎరిగి ఉండుట వలన ఆ దయ్యాలందరికీ తెలుసు యేసు ప్రభు ఎవడో దేవుని ఎందుకు కనుక తెలుసుకుని ఉండడం వలన ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. దేవుని ఎందు ప్రియులు, మీరు నా గురించి మాట్లాడకండి, మీరు నా గురించి సాక్ష్యం చెప్పకండి. ఐ డోంట్ వాంట్ యువర్ టెస్టిమనీ. వాళ్ళు మాట్లాడనివ్వలేదు. మరొక సందర్భంలో మార్కు శుభవార్త 1:29 చదవండమ్మా. పిదప యేసు ఆ ప్రార్థన మందిరము నుండి యాకోబు యోహానులతో తిన్నగా సీమోను ఆంద్రేయుల ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త జ్వరముతో మంచము పట్టి ఉండెను. అది కాదు, మత్తయి శుభార్త 16:16-19. మత్తయి శుభార్త 16:16-19. అందుకు సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా నీవు సజీవుడవైన దేవుని కుమారుడు క్రీస్తువి అని సమాధానమిచ్చెను అని చెబితే వెంటనే యేసు ప్రభు పొంగిపోతూ ఏమంటున్నాడు చూడండి. 17 యోనా పుత్రుడు సీమోను నీవు ధన్యుడవయ్యా, నీకు ఈ విషయములు తెలియజేసినది పరలోకమందున నా తండ్రియే కాని రక్త మాంసములు కాదు. తర్వాత నీవు పేతురువు రాతి మీద నా సంఘమును నిర్మించదను, నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులిచ్చదను. నువ్వు ఏ బంధిస్తావో పరలోకంలో బంధించబడుతుంది, ఏమి ఇప్పుదువో పరలోకంలో ఇప్పబడును. దేవుని ఎందు ప్రియులారా, సాతానుడు సాక్ష్యమిస్తే నోరుమై నువ్వు చెప్పకు, నువ్వు మాట్లాడకు. కానీ పేతురు సాక్ష్యమిస్తే అతనికి పరలోక రాజ్యపు తాళపు చెవులిస్తున్నాడు. తేడా ఏంటండి అంటే, సాతానుడు జస్ట్ నాలెడ్జ్తో తన యొక్క తెలివితో మాట్లాడుతున్నాడు, పేతురు హృదయ లోతుల్లో ప్రేమతో మాట్లాడాడు. ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు నేను దేవుని అందు ప్రియులారా, మన తెలివితో మన బుద్ధితో మన జ్ఞానముతో జస్ట్ యేసు ప్రభుని ప్రార్థిస్తే అవి జరగవు, అది సరిపోదు. యేసు ప్రభుని దీవెనలు పొందుకోవాలంటే, ధన్యుడివి కావాలంటే హృదయముతో ప్రేమతో ఆయనతో బంధము కలిగి ఉండాలి. పెరిఫేరియల్ పైపైన మెరుగులతో పైపైన రిలేషన్షిప్తో యేసు ప్రభుని మనం మెప్పించలేం, యేసు ప్రభు దీవెనలు పొందలేం. హృదయ లోతుల్లో మనస్ఫూర్తిగా ఆయనతో మాట్లాడాలి, ఆయనతో స్నేహము చేయాలి, ఆయనను ప్రార్థించాలి, ఆయనతో నీ జీవితాన్ని పంచుకోవాలి, ఆయనపై ఆధారపడాలి. దేవుని ఎందు ప్రియులు, అప్పుడు ప్రభు నీ సాక్ష్యాన్ని అంగీకరిస్తాడు, నీ ప్రార్థనను అంగీకరిస్తాడు, నీ సేవలను అంగీకరిస్తాడు, నీ స్తుతులను అంగీకరిస్తాడు, నీ అర్పణలను అంగీకరిస్తాడు. కనుక అటువంటి హృదయముతో హృదయపూర్వకముగా ఆయనను ప్రేమించే దీవెన కొరకు ఈ దివ్య పూజాబలిలో ప్రార్థించుదాం. 3 వాక్యాలు మనం ధ్యానించాం. ఆదివారం దివ్య పూజాబలిలో సంఘముతో కలిసి ప్రార్థనలో పాలు పంచుకోవడం ఎంత ముఖ్యమో మనం నేర్చుకున్నాం. దేవుని అందు ప్రియులారా, దేవాలయంలో ఉంటూ కూడా దుష్టాత్మగానే మిగిలిపోతాం, మారాలి అన్న ఆలోచన లేకపోతే అని తెలుసుకున్నాం. 3వదిగా జస్ట్ నాలెడ్జ్ నుంచి వచ్చినటువంటి సాక్ష్యాన్ని ప్రభు అంగీకరించడం లేదు, హృదయ లోతుల్లో నుంచి ప్రేమతో వచ్చినటువంటి సాక్ష్యమునే ప్రభు అంగీకరిస్తాడు అని గ్రహిద్దాం. ప్రభు మనలను దీవింతురుగాక. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున